नमस्ते वेलकम टू सोशल पोस्ट डिवोशनल नेन मी दिव्याश्री रोजु मन तो उन्नारु सन स्पिरिचुअल सोसाइटी फाउंडर एंड प्राणिक हीलिंग प्रैक्टिशनर श्री विक्रमादित्य अलिया श्रीनिवास रेड्डी गारु रोजु मन तो उन्नारु सो विदाउट गेटिंग लेट वेलकम चेप्पेद्दाम नमस्कारम सर नमस्ते अम्मा एला उन्नारु चाला बागुन्नानु सर ई ब्लैक मैजिक अनेदि बयट मनं विंटू उंटाम नालुगु रोड्लु कलिसिन दग्गर ఏవేవో కోడిని కోసివేయడము లేకపోతే ఇంకా ఏదో చేయడం పసుపు కుంకుమ లాంటివి వేస్తూ ఉంటారు సో అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది నిజంగా ఉందా అది నిజంగా మనిషి మీద యూజ్ అవుతుందా ఒక లైన్ చేస్తే ప్రభావం చూపిస్తుందా ఇక్కడ అంటే బ్లాక్ మ్యాజిక్ ప్రతికూలత అనుకూలత ప్రతికూలత అంటే మీరు చేస్తున్న పనుల్లో ఏదైనా ఆటంకాలు వచ్చి మీ హెల్త్లో ఏదైనా ప్రతికూలత ఇబ్బందులు వచ్చి మీకు మానసికంగా బాగోకపోవడంతో లేకపోతే అప్పటి వరకు యాక్టివ్గా ఉండి ఒకేసారి సడన్గా డల్ అయిపోవడంతో మీకు ఒక అనుమానం వస్తుంది ఏంటిది ఏం జరిగింది నాకు ఎవరైనా చేతబడి చేయించారా బ్లాక్ మ్యాజిక్ చేయించారా లేకపోతే ఎవరైనా దిష్టి తీసిందని నేను తొక్కానా ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి ఈ చెడు జరగనంత వరకు మీకు ఏది కూడా ఇబ్బంది కలగనంత వరకు మీరు దీని గురించి ఆలోచించే పనిలే ఎప్పుడైతే సడన్గా ఒక ఫ్లోలో వెళ్తున్న మీ లైఫ్ ఆగి చూసుకుంటూ మొదలుపెట్టారో మీకు చాలా డౌట్లు వచ్చేస్తాయి ఇక ఆ చాలా డౌట్లు వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చూడడానికి ఏమన్నా దిష్టి పెట్టారేమో లేకపోతే అంతకన్నా ప్రబలంగా ఎక్కువ ఉంటే అంటే బెడ్ రిటర్న్ అయిపోయే స్టేజ్కి వస్తే నీకు ఎవడైనా చేతబడి చేయించడేమో బ్లాక్ మ్యాజిక్ చేయించడేమో ఇవన్నీ వస్తాయి అంటే అప్పటి వరకు మీతో ఉన్నదేంటి అప్పుడు నుంచి మీ దగ్గర లేనిది ఏంటి పాజిటివ్నెస్ అప్పటి వరకు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మీకు ఏ ఆటంకం రాలేదు కాబట్టి చాలా మీరు అనుకున్న పనులు స్పీడ్గా చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది అనిపించలేదు సడన్గా మీ వర్క్ మీరు చేస్తున్న వృత్తిలో డ్రాప్ అయ్యారు సిక్ అయ్యారు నీరసంగా ఉంది పని చేయలేకపోతున్నారు దృష్టి పెట్టలేకపోతున్నారు అప్పుడు మీ దగ్గర నెగిటివ్ ఉంది అంటే బ్లాక్ మ్యాజిక్ పేర్లు ఏమన్నా మాట్లాడుకుందాం చేతపడి చిల్లంగి ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మనకి ప్రకృతిలో సహజంగానే రెండు రకాల శక్తులు ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ ఒక బల్బ్ వెలగాలంటే కూడా మైనస్ ప్లస్ అలాగే ఒక మనిషి నడవాలంటే కూడా రెండు ఉండాలి పాజిటివ్ నెగిటివ్ రెండు అది ఏది ఎంత పాలలో ఉంటే మంచిదో అంత ఉంటే ఇబ్బంది ఏమీ లేకుండా వెళ్తుంటుంది ఇక్కడ మనం నెగిటివ్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం అదే చేతబడి కావచ్చు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు ఇక్కడ ఒక మనిషి శక్తివంతంగా ఉన్నప్పుడు అతిగా చైతన్యవంతంగా ఉన్నప్పుడు తన చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కానీ మనుషులు కానీ అతన్ని ప్రభావం చేయలేరు అతను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అంటే అతని ఆరా ఇక్కడ మనం ఈ బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఇలాంటివన్నీ కూడా ప్రభావం చూపించేది ఎక్కడ అంటే భౌతిక శరీరం అనుకుంటాం మనం అది అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ దీనికన్నా ముందు శక్తి శరీరం అని ఒకటి ఉంటుంది ఆరా ఈ ఆరా మీద ప్రభావం చూపించి దీన్ని దాటుకుంటూ లోపలికి వెళ్ళి భౌతిక శరీరాన్ని ఈ ఫిజికల్ మన కంటికి కనిపించే ఈ శరీరాన్ని డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది అంటే లోపల అనారోగ్యాలు మొదలవుతాయి ఇది దాటడానికి ముందు ఇక్కడ ఒక లేయర్ ఎనర్జీ బాడీ శక్తి శరీరం ఈ ఆరా ప్రొటెక్టివ్గా ఉంటే ఎలాంటి చేతబడులు అంటే ఫస్ట్ ఉందా లేదా అనుకుంటే 100% ఉన్నాయి దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దెయ్యం కూడా ఉంది మంచి ఉంది అన్నప్పుడు చెడు కూడా ఉంది మీరు మనం దేన్ని అట్రాక్ట్ చేస్తున్నాం దేంతో ఎక్కువ సావాసం చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి 100% బ్లాక్ మ్యాజిక్ ఉంది ఇవి దీనికి మనకి ప్రతీకగా చూపించేది ఏంటంటే నిమ్మకాయలు ఎండు మిరపకాయలు దిష్టి చేసినటువంటి కోడిగుడ్డు నాలుగు రోడ్ల జంక్షన్లో గుమ్మడికాయ పగల కొట్టడం లేకపోతే ఇంకోటి ఏదో పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అది మనిషి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి 100% పనిచేస్తాయి అంటే చేతబడి అంటే దానికి ఎక్కువ సాధన అవసరం సాత్విక దేవతల కన్నా వీళ్ళందరూ క్షుద్ర దేవతలు వీళ్ళు ఉన్నారు దుష్టశక్తులు వీటికి అతిగా ఎక్కువ చెయ్యాలి త్వరగా ప్రసన్నం అవుతారు ఎక్కువ చెయ్యాలి ప్రసన్నం అయిన తర్వాత వాళ్ళని తెచ్చుకున్న తర్వాత అంటే నెగిటివ్ తెచ్చుకోవడం చాలా ఈజీ నాకు ఒంట్లో బాగాలేదు అనుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే మీకు అనారోగ్యం వచ్చేస్తుంది మీకు వేరే వాళ్ళు ఎవరో వచ్చి చేతబడి చేయాల్సిన అవసరం లే సెల్ఫ్ మీకు వేరే మీరు చేతబడి చేసుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ మీరు యద్భావం తద్భావతి దేన్నైతే అంటూ ఉన్నారో అది మీ దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు చేతబడి చేయడం అన్నా కూడా అంతే ఒక క్షుద్ర దేవతకు సంబంధించి ఒక మంత్రాన్ని చాంటింగ్ చేయడం ద్వారా ఒక శక్తి జనరేట్ అవుద్ది ఆ శక్తి జనరేట్ అయినప్పుడు ఆ శక్తిని నేను ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలి నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మీ మీద చేయండి అంటే నన్ను వేదికగా చేసుకుని
అమ్మాయిని ఇది చేయండి అన్నప్పుడు నేను ఆ దేవతకు సంబంధించిన జపాన్ని చేసే శక్తిని నేను తెచ్చుకొని దాన్ని మీకు నేను ట్రాన్స్ఫర్ ఒక మీ చూడండి మనకి సినిమాలో చూపిస్తారు ఒక మట్టి బొమ్మను తయారు చేసి దానికి ఇంటికో వస్త్రము ఆ అవతల వ్యక్తికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని దానికి అంటించడం ద్వారా ఈ శక్తిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఆ బొమ్మకి ఆ వ్యక్తి యొక్క ప్రాణం శక్తి ఎనర్జీ బాడీ భౌతిక శరీరం కాదు శక్తి శరీరాన్ని అక్కడికి ఆరాన్ని తీసుకొచ్చి అందులో ఇన్సెర్ట్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయడం ద్వారా భౌతికంగా అవతల వ్యక్తికి చెడు చేయడం జరుగుతుంది దీని అంతటికి ఇది జరగడానికి ముందు ప్రిపేర్డ్ చేస్తారు వాళ్ళు వ్యక్తుల ద్వారా నీకేదో జరుగుతుంది నీకు ఎవరైనా ఏమైనా చేస్తారు ఇలాంటి మాటల ద్వారా బలహీనపరిచి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవి కొన్ని కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి కొన్ని కొన్ని కావాలని ఇంటెన్సివ్గా చేయడం కూడా జరుగుతుంది జరగడం అయితే 100% ఇక్కడ వేదిక ఎవరు అంటే నేనే నాకు ఏదైనా చెడు జరిగిందంటే దానికి కారణం నేనే నాకు ఏదైనా మంచి జరిగిందంటే దానికి కారణం కూడా నేను ఇక్కడ ఎప్పుడూ కూడా సెల్ఫ్ ఎస్టీమ్ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉండాలి నన్ను నేను బాగు చేసుకుంటూ ఉండాలి నారాన్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి అందుకని అన్నెసరీ వర్డ్స్ అన్నెసరీ థింగ్స్ చూడటం కానీ అన్నెసరీ వర్డ్స్ వాడటం కానీ బలహీన మిమ్మల్ని మీరు బలహీనం చేసుకుని నేను అసమర్థుణ్ణి నాకు ఏది మంచి జరగదు ఇలాంటి వర్డ్స్ వాడకూడదు అంటే మీ బ్రెయిన్లో ఏదైనా ఒక ఆలోచన పుడితే అది ఒక బీన్గా తయారై లోపల నుంచి బయటకు వస్తుంది ఒక శక్తి ఒక రూపం తయారవుద్ది అదే వర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే ఒక బీన్ ఒక ఆలోచన ఒక జీవి ఒక ఎంటిటీ మిమ్మల్ని మించి తయారైపోయి మిమ్మల్ని మిమ్మల్ని మింగేసే స్థితికి వచ్చేస్తుంది అది మీ ఆలోచన అది ఒక జీవి మనకి ఆస్ట్రల్ ట్రావెల్ విన్నారా సూక్ష్మ యానం చేస్తుంటారు అంటే లోపల ఉన్నటువంటి ఏదో ఒక ఆత్మశక్తి బయటకు వచ్చి ట్రావెల్ చేయడానికి ఆస్ట్రల్ బాడీ ట్రావెల్ ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు అంటే ఇది ఉంది కదా సైంటిఫిక్గా కూడా ఇట్స్ ప్రూవ్డ్ ఇక్కడ ఆలోచన అనేది వర్డ్ చాలా ప్రభావం అయింది అవతల వ్యక్తిని ఇమీడియట్గా ఇప్పుడు చూడండి మీరు అందంగా ఉన్నారని కానీ దానికి మీరు అట్రాక్ట్ అవుతారు అక్కడ నేను మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేసిన వర్డ్తో అట్రాక్ట్ చేసాను అంటే ఆ వర్డ్గా పవర్ ఉందిగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసేది అదే ఒక మీకు నచ్చని పదం ఏదైనా వాడి మిమ్మల్ని తిట్టా మీకు కోపం వస్తుందిగా ఇక్కడ నేను మిమ్మల్ని ఎలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశానంటే నా వర్డ్ అంటే మాటకున్నటువంటి శక్తి అలాగే ఇక్కడ చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఇక్కడ కూడా వర్డ్సే ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి చెడుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటే అవతల వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు ఎప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు అంటే ఎవరి కాళ్ళు సొంతంగా అందుకని దైవారాధన చెయ్యండి అని ఎందుకు అన్నారంటే చేతులు జోడించి ఏదైనా ఒక మంత్రం ఓంకారం లేకపోతే గాయత్రి మంత్రం శ్రీరామ ఆంజనేయ ఇవి మంత్రాలు వాటికి పవర్స్ ఉన్నాయి అందుకని అవన్నీ పెట్టారు అవి చాంట్ చేయడం ద్వారా ప్రొనౌన్స్ చేయడం ద్వారా మీ ఆర గట్టిపడతాయి ఇలాంటి మంత్రాలు చేస్తూ మీ ఆరని ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ చేసుకున్నారో అవతల వ్యక్తి ఎంత చెడుగా ప్రవర్తించినా కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలుగుతాడేమో తప్ప పూర్తిగా పడగొట్టేయడం అనేవి జరగవు అంటే అవతల వాడు దానికి మించి సాధన చేసి ఆ క్షుద్ర పూజలు చేసి క్షుద్రశక్తులను తెచ్చుకొని ట్రాన్స్ఫర్ చేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలేమో తప్ప సహజంగా అయితే అంత ఈజీ కాదు ఇప్పుడు ఈ రోజుల్లో అంత కఠోర సాధన చేసేటువంటి క్షుద్ర ఉపాసకులు లేరు దానివల్ల టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ తప్ప అవి జరగవు ఇక్కడ ఒకవేళ ఉన్నాయి లేవు ఇవన్నీ అనవసరం ఎవరికి వాళ్ళు సొంతంగా మీరు జీవితంలో ఎదుగుతున్నప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని చూసి యాడ్ అవటం సహజం కాబట్టి మీరు ఏం చేయాలి దైవారాధన చేయాలి కంపల్సరీ ఏదో ఒక దేవతా మంత్రాన్ని చాంట్ చేయండి ఓంకారాన్ని గాయత్రి మంత్రాన్ని ఇలాంటి మంత్రాలని ప్రొనౌన్స్ చేయండి మీ ఆరా పెరుగుతుంది 100% ఆరా పెరుగుతుంది మీ ఆరా బాగుందంత వరకు మీకు ఎంతమంది ఎన్ని రకాల దిష్టులు పెట్టినా బ్లాక్ మ్యాజిక్స్ మీకు పనిచేయవు మీరు ఒకవేళ పొరపాటు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడన్నా నిమ్మకాయ వేసేసిన దాటిన మీరు ఇంటికి వెళ్ళి కాళ్ళు కొడుకుంటే అక్కడతో పోద్ది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంత స్థితికి రాదు బ్లాక్ మ్యాజిక్ ఉండటం నిజం దానికి సొల్యూషన్స్ కూడా ఇవే మనకి నిత్య ఆరాధనలో మీరు వెలిగించే దీపం కావచ్చు మీరు వాడే మంత్రాలు కావచ్చు పువ్వులు కావచ్చు వెలిగించే అగరబత్తి కావచ్చు మీ బ్రెయిన్లోంచి వచ్చే ఆలోచన జీవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థితికి మీరు వెళ్ళొద్దు అన్నెసరీ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ నెగిటివ్గా ఆలోచించవద్దు అప్పుడు మీరు పాజిటివ్గా ఉన్నంత వరకు ఇలాంటివి బ్లాక్ మ్యాజిక్స్ ఏమి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అంటే ఇఫ్ ఇన్ కేస్ మన మీద చెడు ప్రయోగం జరిగితే అంటే ఎలా తెలుసుకోవచ్చు మన మీద చెడు ప్రయోగం జరిగింది అని అంటే దిష్టి పెడుతున్నారు అంటే ప్రయోగాలు చేసేసి కాళ్ళు చేతులు విరిసేసి అంత స్థితి ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదమ్మా ఒకవేళ అనీజీగా ఉంటుంది సులువుగా కదలలేకపోతున్నారు డిస్ ఈజ్ సులువుగా కదలలేకపోతున్నారు వెళ్ళలేకపోతున్నారు
సెల్ఫ్ హీలింగ్ అంటే నదీ స్నానం చేయటం. మనకి చూడండి మీకు ఉప్పుతో దిష్టి తీస్తే ఆ తలనొప్పి హెడేక్ చిన్న చిన్నవన్నీ పోతున్నాయి. నిమ్మకాయతో దిష్టి తీస్తే అంటే నిమ్మకాయ అనేది పాజిటివ్, ఉప్పు అనేది పాజిటివ్, మీలో ఉండే నెగిటివ్ని అట్రాక్ట్ చేసే శక్తి వాటికి ఉంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం, అలాగే ఉప్పు నీళ్లతో స్నానం చేయటం, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు. అందుకే మనకి అమావాస్యకి పౌర్ణానికి నదీ స్నానం చెప్తారు. అంటే ఫ్లో వెళ్తున్న నదిలో స్నానం చేస్తే ఆరా క్లీన్ అవుతుంది. ఇలాంటి దుష్ప్రయోగాలు ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. అక్కడ ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ప్రవహించే నదిలో చెట్లు ఎక్కువ ఉన్న చోట దేవాలయాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే టెంపుల్స్కి వెళ్ళడం, అభిషేకాలు చేయించడం, అర్చనలు చేయించడం అందుకు పెట్టారు. మీరు వెళ్ళి అభిషేకం చేస్తే శివుడికి ఏంటమ్మా, ఆ జంతువులు ఆ ఆవును సృష్టించిందే ఆయన, ఆ పాలను సృష్టించిందే ఆయన, మళ్ళీ ఇవి పట్టుకెళ్ళి ఆయనకు పోస్తే ఆయనకేం వస్తుంది? అంటే ఈ వంకన దీని ద్వారా ఆ ఆవు పాలలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ పట్టుకెళ్ళేటప్పుడు మనకు అంటుకుంటుంది. అక్కడ అభిషేకం చేయడం ద్వారా అక్కడ ఇంకొంచెం ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇదంతా ఒక ధర్మంగా ఆచారంగా పెట్టారు తప్ప, అభిషేకాలు చేస్తే కొబ్బరికాయలు కూడా తట్టిపళ్ళు పెడితే దేవుడికి వస్తాయి. నిజంగా దేవుడు తింటాం మొదలుపెట్టి మీరు కొట్టిన కొబ్బరికాయలు అన్ని తినేస్తున్నట్టే ఎవరు కొట్టరు, గుడికి వెళ్ళరు, ప్రసాదం పట్టుకెళ్ళి పోవాలని ఆయన తాగేస్తున్నట్టు ఎవరు వెళ్ళరు. అది పోజేస్తున్నాం కాబట్టి ఆయన ఒక ఆత్మసంతృప్తితో ఆయన మీద అభిషేకం జరుగుతుంది అంటూ చూస్తాం. నిజంగా ఎవరు చేయరాము. అంటే అక్కడికి వెళ్ళడానికి ఒక మాంద్యం కావాలి కాబట్టి దేవాలయానికి వెళ్తే మంచిది, అభిషేకం చేస్తే మంచిది. దానికి ప్రతిదానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా మన పూర్వీకులు ఏమీ పెట్టలే. ఇవన్నీ కూడా ఇలాంటి సమస్యలు మున్ముందు రాబోతాయి కాబట్టి ముందే వాళ్ళు సూక్ష్మ దృష్టితో దర్శించి మనకి వేదాల ద్వారా చెప్పడం జరిగింది. అంటే చెడు ప్రయోగం జరిగితే మనిషి చచ్చిపోవడం అనేది కూడా జరుగుతుంది అంటారు. జరుగుతుంది ఎందుకంటే బలహీనత, భయం మనిషిని చంపేస్తుంది. అక్కడ భయమే, నాకు అవతల వ్యక్తి ఏదో చేశాడు, నాకు కిట్టకి ఇలా చేసాడు కాబట్టి నాకు ఇలా అయిపోతుంది, నేనేమి చేయలేను అనే బలహీనత ఎప్పుడైతే వచ్చిందో, భయం వచ్చిందో ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇక్కడ ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకి పూర్వీకులు ముందే చెప్పడం జరిగింది కాబట్టి దగ్గర ఇలాంటివి జరిగినప్పుడు అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకోవడం, దేవాలయాలకు వెళ్ళడం, అభిషేకాలు చేయించడం, లేకపోతే అన్నం దిష్టి తీయటం. దిష్టి మాత్రమే చేతబళ్ళు చేసి ఒక బొమ్మను తయారు చేసి దానికి ఎండుకులు చుట్టి అంత శక్తులు ఇప్పుడు ఎవరికి లేవు. ఇప్పుడున్న రోజులు అంత టైం ఎవరో కేటాయించట్లేదు. ఉంటుంది, దిష్టి పెట్టడం జరిగి ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలు మీ ఇంట్లో ఉప్పు నీళ్ళతో స్నానం చేయడం, సాంబ్రాణి పొగ నిత్యం సాంబ్రాణి పొగ వేయటం, గోమూత్రాన్ని నీళ్ళంతా జల్లి ప్రోక్షణ చేయటం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా కూడా పరిహారం వచ్చేస్తే భయపడాల్సిన పని అయితే లేదు. ప్రాణాలు భయపడి మాత్రమే ప్రాణాలు పోతాయి. మామూలుగా అయితే ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.